శ్రీమన్మయరామజయ నమః శ్రీ యాదాద్రిజయ నమః అఖిలానంద కోటి బ్రహ్మాండాధిపతి శ్రీ యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామివారి అనేకానేక దివ్య మహావిభవాలను ఈ రోజున ఈ సుప్రభాత సుప్రభాత మనోహరమైన ఈ రోజు ప్రాధాన్యత ఏమిటి? 33 కోట్ల దేవతలందరూ కూడా భూలోకంలో వేయించేస్తారు. ఎందుకు వేయించేస్తారు? ఈ రోజున ఏకాదశి చూడబడేటువంటి గొప్పతనం ఏంటంటే 14 లోకాలలో భద్రపాలేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు భక్తులకు దగ్గరగా ఉండాలి, ప్రజల ఒక్కటే పాలన అనేటువంటి మన ఉత్తమ నాయక లక్షణాన్ని స్వామివారు మనకు చేస్తున్నారు. కాబట్టి స్వామి ఎక్కడో పరస్థానంలో ఉన్నాడు. ఆ పరస్థానం అనేటువంటిది బ్రహ్మాది దేవతలకు కూడా అవా మనసు భోజనం. అందుకోసం స్వామి దర్శనం వ్యూహ స్థానాన్ని అని తన కార్యాలయాన్ని భక్తులకు దగ్గరగా మార్చుకోవాలనుకున్నాడు. అది పాలసముద్రం. ఆ పాలసముద్రంలో స్వామివారి దివ్య సత్యనారాయణలో అనంత భారతీయులు మాత్రమే అక్కడ ఉంటారు. కాబట్టి అది కూడా భక్తులకు దగ్గరగా లేదు. కాబట్టి విభవస్థానానికి తన కార్యాలయాన్ని మరొకసారి మార్చుకున్నాడు స్వామివారు. ఆ లోకమే విభవ లోకం. పూర్ణాది దివ్య లోకాన్ తదనుమే మండలం తత్రేయం తస్మిన్ ధర్మాది గజం తదుపరిగమనం చాలా వైకుంఠ వర్ణనంగా కూడా జగదాచార్య రామానంద వారు చేశారు. అలాంటి జగదాచార్యవారికి యాదాద్రి మహాప్రస్థానమే ఉండిపోయింది. కాబట్టి ఈ ఏకాదశి మాధ్యమం మహాభారతంలో అప్పటికంలో మనకు చెప్పడం జరిగింది. అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా గురువారి దర్శిస్తూ ఉంటే మరి మానవులయ్యా పేదవాళ్ళు ఎలా దర్శించాలంటే ఉపవాసం తెలుసుకొని మీరందరూ కూడా స్వామి సేవించండి, మీకు మోక్షం తప్పదు, నమ్మే భక్షణ ప్రదర్శించండి, భక్తులందరినీ కూడా సర్వకాల సర్వావసర ఎందుకు కూడా మనం రక్షించి కాపాడుతాను, రక్ష అపేక్ష ఉపేక్షనే ప్రమాణం చేసినట్టే స్వామి మనందరికీ ఉత్తర గతులు కలిగించడం కోసం ఉత్తర ద్వారంలో మనకి స్వామి దర్శనమిస్తున్నారు. కాబట్టి అలాంటి స్వామి ఎలాంటి వాడయ్యా? కేశవాయ నమస్తుభ్యం సీత ధర్మ స్వరూపిణే యాదాద్రి నవ్య శోభాయ శ్రీ నృసింహాయ మంగళమని మనం ప్రతినిత్యము స్వామికి మంగళాచారణం చేసుకుంటున్నాం. కాబట్టి మనందరము కూడా ఈ రాష్ట్రంలో సుఖంగా శాంతిగా ఐశ్వర్యాలు పొందుతున్నా కూడా భగవంతుడిని మర్చిపోకుండా మనం ఎల్లప్పుడూ తరించడం కోసం ఉత్తమమైన వారు తాము తరిస్తూ ఎదటి వాళ్ళని తరింపజేస్తారు. అలాంటి ప్రాతిపదికము ఈ నూతన దేవాలయంలో మనం స్వామిని దర్శించుకుంటున్నాం, సేవించుకుంటున్నాం, దర్శిస్తున్నాం. అహో భాగ్యం, అహో భాగ్యం, అహో భాగ్యం. ఆ జగదీశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ మిమ్మల్ని అందరినీ కూడా ఎల్లప్పుడూ కూడా సర్వకాల సర్వావసరయందు రక్షించి కాపాడుగాక. స్వస్తి.